ఈ ఏడాది చివరి వరకు కూడా టీమిండియా ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉంది. టెస్ట్ ఛాంపియన్షిప్, శ్రీలంక సిరీస్, ఇంగ్లాండ్ సిరీస్, T20 ప్రపంచ కప్ కుదిరితే ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట ఐపీఎల్ 2021. ఇలాగా వరుస పర్యటనలతో కోహ్లీ సేన షెడ్యూల్ బిజీగా ఉంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం ఇంకొక 3 వారాల్లో లండన్ బయలుదేరబోతోంది భారత జట్టు. అయితే జూన్ 18 నుంచి 22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక కోహ్లీ సేన అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్లు ఆడగా ఆగస్టులో ఇంగ్లాండ్తో 5 టెస్ట్ సిరీస్ల ప్రారంభం ఆరంభించనుంది. అయితే దాదాపు 3.5 నెలల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. అయితే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు జూలైలో టీమిండియా T20 1-Day సిరీస్ల కోసం శ్రీలంక పర్యటించబోతుండడంతో ఇది చాలా పెద్ద విశేషంగా మారింది. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. ఇంగ్లాండ్ లో ఉన్న కోహ్లీ సేన మధ్యలో శ్రీలంకలో ఎలా పర్యటిస్తుంది అనే సందేహం ఉండడం సహజమే. అయితే లంకకు వెళ్లబోయేది వేరే భారత జట్టు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆటగాళ్లను మినహాయించి పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టులతోనే మరొక భారత జట్టును ఎంపిక చేసి శ్రీలంకకు పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. అయితే గత ఏడాది ఈ పర్యటన షెడ్యూల్ అయి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. శ్రీలంక పర్యటనలో భారత్ 5 T20లు 3 వన్డేలు ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజ్వేంద్ర చాహర్, కుల్దీప్ యాదవ్ లాంటి సీనియర్లకు తోడు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తో పాటు గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పుడు జట్టులో జాయిన్ అవ్వబోతున్నాడు. వీళ్ళకి తోడు దేవదత్ పడిక్కల్, రాహుల్ తెవాటియా లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పర్యటనలో చోటు దక్కించుకోబోతున్నారన్న విషయం స్పష్టమవుతుంది. అంతేకాకుండా మనీష్ పాండే, దినేష్ కార్తిక్ లాంటి వాళ్ళు కూడా ఈ రేసులో ఉండొచ్చు. ఇక వీళ్ళందరికీ కూడా T20 ప్రపంచ కప్ కు సిద్ధంగా ఉండడంతో పాటుగా ఖచ్చితంగా లంకకు వెళ్ళి అక్కడ ఉన్న లంక టూర్ని పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ భారతదేశానికి వస్తారు. అయితే భారతదేశానికి వస్తారా లేకపోతే సెప్టెంబర్లో జరగబోయే ఐపీఎల్ కోసం నేరుగా ఆ వేదికకు వెళ్తారా అనే విషయం మీద మాత్రం బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇక జూలై మొత్తం అంతా కూడా శ్రీలంక పర్యటన చేయబోతోంది భారత జట్టుకు సంబంధించిన టీమ్ బి. అయితే జూలై మొత్తంలో అక్కడ 3 T20లు 5 1-Day ఇంటర్నేషనల్లు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆగస్టున టీమ్ ఏతో ఇంగ్లాండ్ టూర్ జరుగుతుంది. సో క్రికెట్ కు సంబంధించి ఇప్పుడు టీమ్ ఏ టీమ్ బికి మధ్య ఒక రకమైన పోటీ అనే చెప్పుకోవాలి.